Let's go. ఫ్రెండ్స్, నా పేరు కాదర్ భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఆతృతంగానే ఎదురు చూస్తున్నటువంటి డిష్ టీవీ న్యూస్ మనకు వచ్చేసింది ఇవాళ నుంచి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ నుంచి డిష్ టీవీ సిగ్నల్స్ అనేది మనకు వర్క్ చేయవు. అంటే మీరు అవాక్యం అవ్వకండి, అవును నేను చెప్పేది నిజమేనండి. ఇప్పటి నుంచి మీకు డిష్ టీవీ ఏ కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఆ కొత్త కనెక్షన్కు మనం డిష్ టీవీ యాంగిల్లో సిగ్నల్ పెట్టినట్లయితే సిగ్నల్ వస్తుంది, కానీ అందులో పిక్చర్ అయితే రాదండి. సో ఇది వాస్తవం అన్నమాట. కాబట్టి కొత్తగా ఇన్స్టాలేషన్ చేసేసే టెక్నీషియన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇతరులు ఎవరైనా కానివ్వండి, మీరు ST2 శాటిలైట్ యొక్క సిగ్నల్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి. అలాగే ఒకవేళ మీరు పాత సబ్స్క్రైబర్లు అయినట్లయితే, ఇదివరకే ఉన్న డిష్ టీవీ కనెక్షన్ చందాదారులు అయితే మీరు మార్చాల్సినటువంటి పని అయితే ఏం లేదు. మీకు అదే శాటిలైట్ పైన డిష్ టీవీ పాత శాటిలైట్ ఏదైతే NSS 6 అలాగే SES తర్వాత వచ్చి ఏషియన్ శాటిలైట్లు ఉందో అదే శాటిలైట్లోని మీరు రన్ అవ్వచ్చు అన్నమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము ఒకవేళ మీకు సెటప్ బాక్స్ పాత బాక్స్ ఉన్నట్లయితే, మీరు ఒకవేళ మారాలి అప్గ్రేడ్ లేక అనుకున్నప్పుడైతే, లేదా బాక్స్ ఫాల్ట్ వచ్చినప్పుడు అయితే, మీరు మారినప్పుడు ఖచ్చితంగా మీరైతే తిరిగి బాక్స్ అప్గ్రేడ్ పొందడంతో పాటు సిగ్నల్స్ కూడా ST2 లేక మారాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ST2 సిగ్నల్స్ ఫాలో అవ్వాలని అయితేనే తప్ప మీకు సిగ్నల్స్ రావని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ లాస్ట్ వీడియోలో మీకు ఈ పాత STVలను ఎలా టీపీ ఎడిట్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి కోసం మన వీడియోలో కొత్త వారు ఎవరైనా చూడనటువంటి వారైతే ఆ వీడియో చూసి టీపీ ఎలా ఎడిట్ చేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఏ సెటప్ బాక్సులకి ఈ యొక్క ST2 యొక్క సిగ్నల్స్ వస్తాయని దానికోసం కూడా మీరు పాత వీడియోస్ గమనించవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ కొత్త ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అని ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా ఇంకా పూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి ఈ అప్డేటెడ్ డీటెయిల్స్ మీకు మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అందేంత కొరకు, ఇలాంటి టీవీ మీకు అందేంత కొరకు మన ఛానల్ ఇందాక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఆఖరి దాకా చూస్తే మీకు పూర్తిగా ఎలా దీని యొక్క ప్రాసెస్ చేయాలి కొత్త ఇన్స్టాలేషన్కు అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు ఆఖరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉన్నదని పైన కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే డిస్క్రిప్షన్లో మీకు సంబంధించి లాస్ట్ వీడియోస్కు లింక్ ఇస్తాను, అలాగే నా మొబైల్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్, లేదా మీరు వాట్సాప్ ద్వారా నేను కూడా మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వీడియోను ఎలాగ చేస్తాం ప్రాసెస్ అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఓకే రండి. గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది, ఒళ్ళో తళ్ళు మెళ్ళో జళ్ళు మంట పెట్టింది. వాన దుప్పట్లో గాలి చప్పట్లో, వాన దుప్పట్లో గాలి చప్పట్లో, సూర్యుడు చల్లారి నాయుడు వేడకి పించాలు విప్పింది మంచాలు కోరింది. గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది, ఒళ్ళో తళ్ళో మెళ్ళో జళ్ళో మంట పెట్టింది.